ప్రోగ్రామ్ ఉంది, అది ఇప్పుడు ప్రజెంట్ ప్రోగ్రెస్ లో జరుగుతా ఉంది. 100 డేస్ యాక్షన్ ప్లాన్ అన్నమాట. 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో జగనన్న స్వచ్ఛ సంకల్పం ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేస్తున్నారని పంచాయత్ సెక్రటరీస్ తో రివ్యూ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మన పంచాయతీల్లో కొన్ని కొంత అమౌంట్ రహిత సంఘ నిధులు ప్రభుత్వం ఎక్కడ తీసుకుంది, పంచాయతీ వచ్చి 20 లక్షలు 30 లక్షలు పోయినాయి అంటున్నారు, ఎంతవరకు వాస్తవం మేడం? అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు తీసుకున్నారని మాకు కూడా తెలిసిందండి. రిటర్న్గా మాకేం రాలేదు గైడ్లైన్స్ దాని మీద. మాకు కూడా అదే ఎలక్ట్రిసిటీకి వీళ్ళు అప్పుడు పే చేయలేదు కాబట్టి వాళ్ళు తీసేసుకున్నారని తెలిసింది, కానీ దానిపైన రిటర్న్ క్లారిఫికేషన్ అయితే మాకేం రాలేదు. కట్ అయిందని చెప్తున్నారు మనకు సర్పంచ్ సెక్రటరీస్. మేడం మా ముసలి పంచాయతీలో 16 పంచాయతీలు ఉన్నాయి కాబట్టి వాటిలో డంపింగ్ యార్డ్ కట్టారు. అవును, అవి వర్కింగ్లో తీసుకురావట్లేదు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వట్లేదు. అది అందుకనే ఈరోజు మేము రివ్యూ పెట్టుకునేది. అంటే SWPC షెడ్స్ అనేవి అన్ని పంచాయతీల్లో కన్స్ట్రక్షన్ జరిగింది. జరిగిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి 250 హౌస్ హోల్డ్స్కు ఒక క్లాప్ మిత్ర అని పెట్టమన్నారు. గ్రీన్ అంబాసిడర్ అని ఇంతకుముందు అన్నారు, ఇప్పుడు క్లాప్ మిత్ర అంటున్నారు. సో ఆ క్లాప్ మిత్రాన్ని పెట్టి డోర్ టు డోర్ కలెక్షన్ చేసి దాన్ని షెడ్కి తీసుకెళ్ళి అక్కడ ఈ పొడి తడి చెత్తని ఎరువు కింద తయారు చేయడం అనేది గవర్నమెంట్ ఉద్దేశం. దానికోసమని ఈ షెడ్లు కన్స్ట్రక్షన్ జరిగింది. సో అది చేయడంలో కొంత మనకు ఇంకా అంటే జాప్యం అనేది జరుగుతూ ఉంది, డిలే జరుగుతూ ఉంది. 100% క్లాప్ మిత్రాస్ ఇప్పుడు కొంతమందిని పెట్టారు, వీరు క్లాప్ మిత్రాస్ని పెట్టారు. కొంత డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతా ఉంది, కానీ అన్ని హౌస్ హోల్డ్స్ ఇంకా కవరేజ్ రాలేదు. సో ఎక్కువ హౌస్ హోల్డ్స్ కవరేజ్ కాలేదు, 100% అవన్నీ కూడా చేయించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది వీళ్ళందరికీ. ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం. దీనికి ఏం చేయాలంటే వీళ్ళు సర్పంచ్, యాక్చువల్గా గ్రామ పంచాయతీలో కమిటీ చైర్పర్సన్ సర్పంచ్, కన్వీనర్ వచ్చి సెక్రటరీ, అదేవిధంగా మండలంలో MDO చైర్మన్, EORD కన్వీనర్, కమిటీలు ఉన్నాయి దీనికి. సో వీళ్ళు ఏం చేయాలంటే అక్కడ ఉన్న గ్రామస్తులందరినీ కూడా ఒక అవేర్నెస్ అందరికీ క్రియేట్ చేసి ఈ స్వచ్ఛ సంకల్పంలో ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ అవ్వాలి. ప్రజలందరూ కూడా ఒక్క సెక్రటరీతోనే జరగదు, ప్రజల్లో వార్డు మెంబర్ల దగ్గర నుంచి ప్రజల్లో ఉండేటువంటి అందరూ కూడా దీనికి భాగస్వాములు అయితే ఈ ప్రోగ్రాం బాగా జరుగుతుంది. వాళ్ళందరినీ భాగస్వాములు చేసే బాధ్యత అయితే మన ప్రభుత్వ ఉద్యోగస్తులు. రాజపేట, ముస్నూరు ఈ రెండు పంచాయతీలు చెత్త సంబర కార్మికులు పనిచేస్తున్నారు, వాళ్ళకి వేతనం రావట్లేదని చెప్పేసి గోల పెడుతున్నారు. ఏమ్మా బుక్ చేయలేదా మీరు ఎక్కడికి? స్వచ్ఛాంధ్ర కాదు, మా పెట్టిన వాళ్ళకంటే ఇప్పుడు ఆగస్టు వరకు అయితే అందరికి వచ్చాయి. మీకు ఆగస్టు వరకు వచ్చాయా? అదే మరి, అంటే వాళ్ళ రిలీజెస్ అయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ క్లాప్ మిత్రాస్ శాలరీస్ ఆగస్టు సెప్టెంబర్ వరకు ఇచ్చేసాము వాళ్ళు చెప్తున్నారండి. ఆ తర్వాత ఇంకా పెండింగ్ ఉంది గవర్నమెంట్లో. ఆ లోపల ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే ఇన్స్ట్రక్షన్స్, ప్రతి ఇంటికి 60 రూపీస్ పర్ డే 2 రూపీస్ అన్నారు కదా, ఆ విధంగా ప్రతి నెల 60 రూపీస్ ప్రజల దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి ఒక అకౌంట్ ఓపెన్ చేసి గ్రామ పంచాయతీలో ఆ అకౌంట్లో ఈ డబ్బులు అమౌంట్ వేసి అందులో నుంచి క్లాప్ మిత్ర శాలరీస్ ఇవ్వమని గైడ్లైన్స్ ఇచ్చారు. కాకపోతే అది ఇంకా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. సో అది కానీ జరుగుతానంటే ఎవ్రీ మంత్ వీళ్ళు శాలరీస్ ఇబ్బంది లేకుండా జరిగిపోయేది. ప్రభుత్వం నుంచి డిలే అయినా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమంటే కొంతకాలం వరకే శాలరీస్ అనేవి గవర్నమెంట్ నుంచి వస్తాయి, ఆ తర్వాత గ్రామ పంచాయతీ స్వయం సాధన అంటే వాళ్ళకు వాళ్ళే శానిటేషన్ అనేది జరిపించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారు. ఇప్పుడు షెడ్స్ కట్టారు, ఒక షెడ్గా కన్స్ట్రక్షన్ అంటే మనకి 8 లక్షలు అవుతుంది ఆ షెడ్స్. తర్వాత అదేవిధంగా వీళ్ళకు కొన్ని చోట్ల ట్రైసైకిల్స్ ఇచ్చారు, కొన్ని చోట్ల ఆటోలు ఇచ్చారు, తర్వాత ఈ ఫాగింగ్ మిషన్లు ఇచ్చారు. మీకు వచ్చిన ఫాగింగ్ మిషన్లో మొత్తం ఫాగింగ్ మిషన్ ఇప్పుడే అండి వచ్చింది, మొన్న వచ్చింది. అది ఇన్సినేటర్ సార్, వాళ్ళు చెప్పేది ఇన్సినేటర్స్ అవి, అవి ముందు వచ్చింది. ఇప్పుడు ఫాగింగ్ మిషన్స్ అంటే ఈ స్ప్రే చేస్తారు కదా,
అవి ఇప్పుడు లేటెస్ట్ గా ఇచ్చారు. అది ప్లాస్టిక్ షట్టర్ వచ్చి మండల్ హెడ్ క్వార్టర్ తో ఇచ్చారు. అది కాకుండా ఇప్పుడు ఫాగింగ్ మిషన్లు ఇచ్చారు. అది కాకుండా మళ్ళీ టాయిలెట్ క్లీనర్ కూడా ఇచ్చారు కదా, హైబ్రిడ్ టాయిలెట్ క్లీనర్ మీకు రాలేదా? అది కూడా వస్తుంది. ఇవన్నీ కూడా మెటీరియల్ సప్లై చేస్తుంది గవర్నమెంట్. అదేవిధంగా క్లాప్ మిత్రాసిని పెట్టుకొని ఈ ట్రైస్ ఇంటింటికి చెత్త సేకరణ చేసి అన్ని గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా పరిశుభ్ర గ్రామాలుగా డిక్లేర్ చేయాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. దానికోసం ఈ జగనన్న స్వచ్ఛ సంకల్పం అని పెట్టారు. ఒక ముస్లిం మండలం మోడల్ ఒక గ్రామం కూడా లేదు మేడం. అదే అందుకనే అండి ఇక్కడికి వచ్చింది. మేము రాలేదు, చేయలేదు, చేయమని చెప్పడం కోసమే వచ్చాము. అది చేయమని ఇప్పుడు వీళ్ళందరికి మీటింగ్ పెట్టి అదే చెప్తున్నాం. ఏమండి చేయమనే చెప్తున్నాం, చేయాలి, కంపల్సరీ చేయాలి. మీరు ఎన్ని రోజులు పోస్ట్పోన్ చేసినా ప్రభుత్వం చెప్పిన కార్యక్రమం చేయకుండా అయితే కుదరదు. ఖచ్చితంగా చేయాలనే చెప్తున్నాం, చేయించుతాం కూడా. పంచాయతీలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తం ఉంది మేడం. అన్ని పంచాయతీలు డ్రైనేజ్ అంటే అది ఫండ్స్ రావాలి, ఫండ్స్ అవైలబిలిటీని బట్టి డ్రైనేజ్ చేస్తారు. అది అంత ఈజీ కాదు. ఇదైతే మాత్రము ఇది అన్ని పంచాయతీలు ఇంప్లిమెంటేషన్ చేయమని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్. పైగా ప్రజల కాంట్రిబ్యూషన్ కూడా, అంటే డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తే ప్రజల కాంట్రిబ్యూషన్ చేయాలి. అది చేయకుండా ప్రజల కాంట్రిబ్యూషన్ అంటే బాగుండదు. కాబట్టి ముందు డోర్ టు డోర్ కలెక్షన్కి వెళ్ళి పబ్లిక్ కాంట్రిబ్యూషన్ కూడా వసూలు చేస్తే అప్పుడు శానిటేషన్ అనేది ఆ డబ్బులతోనే ఈ వేళ జీతాలు ఇవ్వచ్చు, ప్రశాంతంగా జరిగిపోతుంది. ఎక్కడి నుంచి డిపెండ్ అవ్వాల్సిన పని ఉండదు. అంటే 15th ఫైనాన్స్ కావాలా, గ్రామ పంచాయతీ ఫండ్స్ కావాలనే అవసరం లేకుండా ఈ అమౌంట్తోనే గ్రామ పంచాయతీలో అని శానిటేషన్ జరుగుతుంది. అది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మేడం మండలంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ మొత్తం ఎప్పుడు పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం ఉంది? ఎప్పుడండి, అసలు రేపటి నుంచి కూడా చేయొచ్చు. అదే పని చేయమని చెప్తున్నాము జీతాలు. సెప్టెంబర్ వరకు ఇచ్చిందండి గవర్నమెంట్. ఇంకా తర్వాత బడ్జెట్ ఆగిందో తెలియదు, మాకు రాలేదు. కాకపోతే ఒకవేళ అక్కడ రాకపోయినా వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న జీపీ ఫండ్స్ నుంచి కానీ, ఇంకా 15th ఫైనాన్స్ నుంచి కానీ ఇవ్వచ్చు. శాలరీ స్పెండింగ్ పెట్టమని చెప్పలేదు ఎవరు. మీరు ఇచ్చేయచ్చు, వాళ్ళు అక్కడి నుంచి వస్తేనే ఇవ్వాలని ఏం లేదు. దీంతోపాటు మీరు డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తే పబ్లిక్ కాంట్రిబ్యూషన్ కూడా వసూలు చేసి అకౌంట్లో వేస్తే ప్రతి నెల వాళ్ళ జీతాలు ఇవ్వచ్చు. ఏ ఫండ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మీకు ఆల్రెడీ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఒకసారి చదవండి. అందరూ చదివి ఇంప్లిమెంట్ చేయండి. డంపింగ్ యార్డ్ కార్మికులు జీతాలు ఉన్నప్పుడల్లా స్వచ్ఛ భారత్ నుంచి రావాలి, వాళ్ళు వేయట్లేదు, అది మూసేశారు, మేమేం చేస్తాం అనే సమాధానాలు. అదే తప్పు, ఎవరు చెప్పింది? మీరు ఆ గైడ్ లైన్స్ చదవరని అర్థం. దాన్ని సరిగ్గా చదివితే మీకు క్లారిటీ వస్తుంది. నేను మొత్తం గైడ్ లైన్స్ అన్ని ఎవరైనా చదవకపోతే అదే చెప్తారు. మనకు గవర్నమెంట్ క్లియర్ కట్గా గైడ్ లైన్స్ ఇచ్చింది. దాంట్లో 15th ఫైనాన్స్లో శానిటేషన్కు ఖర్చు పెట్టమని మీకు ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ నుంచి మీరు ఆల్రెడీ పేమెంట్ చేస్తున్నారు కొంతవరకు శానిటేషన్ స్టాఫ్ చేయడం లేదా? మరి ఇప్పుడు వీళ్ళకి మాత్రం ఎందుకు చేయరు? వీళ్ళు మాత్రం ఏమి, వీళ్ళు మీ స్టాఫ్ కదా. మరి చేయకపోతే మరి వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? కాదమ్మా, వాళ్ళ వాళ్ళకు వాళ్ళని మీరు ఉద్యోగంలో పెట్టుకొని జీతం ఇవ్వకపోతే ఎట్లా? చెప్పని చేస్తే వాళ్ళకి ఇస్తాము, రేపొచ్చిన వాళ్ళ అకౌంట్ పడితే వాళ్ళకి డబ్బులు అవుతున్నాయి కూడా అవుతున్నాయి కదా అంటున్నారు. కరెక్టే, ఇప్పుడు వాళ్ళకి రాలేదని తెలుసు కదా మీకు. మరి వచ్చిన తర్వాత మరి దాన్ని ఆ తర్వాత నెలలకు అడ్జస్ట్ చేయొచ్చు. వాళ్ళు ఎక్కడికి పోరు కదా, మీ దగ్గరే ఉంటారు. అలాంటప్పుడు మీరు డోర్ టు డోర్ కలెక్షన్ చేయండి, పబ్లిక్ కాంట్రిబ్యూషన్ వసూలు చేయండి, ఎవరి మంత్ ఇవ్వండి. మిమ్మల్ని వద్దని చెప్పలేదు కదా, మీకు గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇంప్లిమెంట్ చేయండి. ఎవరు చేయిద్దన్నారు? వాళ్ళు చెప్పడం కాదు, మీరు గైడ్ లైన్స్ చదివి సర్పంచులకు తెలియజేయాల. ఇది మన ప్రభుత్వం నుంచి వచ్చిన గైడ్ లైన్స్, మీరు చెప్తే కదా. వాళ్ళు చెప్పింది వాళ్ళకి తెలియకపోవచ్చు, మీరు చెప్పాలి. మేము ఒకసారి కాన్స్టిట్యూన్సీ లెవెల్ మీటింగ్ పెట్టలేదు, అప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీ వీళ్ళు రాలేదా? పెట్టలేదా? మరి అప్పుడు అన్నీ చెప్పాం కదా, కాన్స్టిట్యూన్సీ లెవెల్ మీటింగ్ పెట్టి సర్పంచుల్ని అందరిని పిలిచాం కదా, సెక్రటరీస్ని అందరిని పిలిచి ఆ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాం కదా గైడ్ లైన్స్ అన్ని. మరి తెలియదంటే ఎట్లా? ఇంకే చదువుకోలేరా మీరు గైడ్ లైన్స్? చదివి చెప్పాలా?
మరి ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? సెక్రటరీస్. ఎందుకు చేయడం లేదు?